ముందుగా తల్లిదండ్రులకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గురువు గారి పాదపద్మం. ఎందుకంటే నేను ఒకసారి గురువు గారిని ఇన్వైట్ చేశాను సభాపూర్వకంగా గురువు గారిని స్వీకరించాలని. ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది. గురువు సప్త గురువు, సప్త గురువులు సప్త వృషణాలు కూడా ఉన్నాయి. చూడండి, సమతుల్యత ఎట్టి పెట్టారు. సప్త గురువులు సప్త ఋషులు. నాకు సప్త గురువులు కూడా శ్రీ సింధే మాతీరావు గారిలోనే ఉన్నారని సభాపూర్వకంగా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు వివాహ కాకముందు 2000లో సార్ పరిచయం పాడడం ఎట్లంటే, సార్ ఒక ఇంటి పని చేసినాను, అప్పుడు నాకు ఎక్కువ వర్క్ కూడా రాదు. అయినా సంకల్ప సిద్ధి ఉంటే మనసు ఉంటే మార్గం ఉంటుందన్నమాట. ఆ రోజుల్లో నాకు ఒక కొత్త బట్టలు కూడా కుట్టించినారు సార్ నాకు ఆ రోజు గుర్తుగా. అవి అలాగే అయితే పెట్టుకున్నాను నేను. అవి కళారంగంలోకి ముందు ప్రవేశించకండి ముందు సార్ 2 మాటలు చెప్పినాడు నాకు. వ్యసనాలకు దూరంగా ఉండు, నువ్వు చాలా స్థితికి చేరుకుంటా ఉన్నా. ప్రతి గురువు అట్లా శిష్యులకు బోధ చేస్తే, చేసినటువంటి ఆ బోధను తూచా తప్పకుండా పాటిస్తే లోకంలో ఏ కష్టాలు ఉండవేమో. ఆ మాట ఇప్పుడు అప్పటికి ఇప్పటికి కట్టుబడి ఉన్నాను సార్. ఎందుకంటే జీవితం ఎలా గడిపినప్పుడు తెలిసిపోతుంది, ఒక లెక్కాచారం కావాలి కదా సార్. కాబట్టి బాల్యం తెలిసి తెలివి తెలియబోతున్నది, వయసు వస్తున్నది, స్త్రీ చుట్టూ తిరుగుతున్నాడు, కామపద మదమత్సరంతో నిండిపోతున్నాడు. తెలుసుకోవాలనుకుంటున్నాడు తల్లి తన జ్ఞానం ద్వారా, భగవంతు ఇచ్చిన జ్ఞానం ద్వారా. సమయం లేదు, కార్యకలాపాల్లో ఉద్యోగ రీత్యా, వ్యవసాయ రీత్యా, వ్యాపార రీత్యా నిండిపోయినాడు. వృద్ధాప్యం వచ్చింది, దేహం సహకరించలేదు. భగవద్నామ స్మరణ ఎప్పుడు చేస్తావు, తనని ఎప్పుడు తెలుసుకోగలుగుతావు? అవునా?
గడిచిన 40-50 సంవత్సరాల కిందట సినిమా టైటిల్ ఏదైతే ఉంటుందో భావం కూడా అలాగే ఉండేది. కోడలు దిద్దిన కాపురం, కొడుకు దిద్దిన కాపురం, తోడి కోడళ్ళు అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం, పాత పిక్చర్లు ఉన్నాయి కదా సార్. పేరు ఏదైతే ఉంటుందో భావం కూడా అలాగే పెట్టారు. కలిసి ఉంటే కలిసిపో. చూడండి ఎన్టీఆర్ గారు నటన ఎలా ఉంటుందంటే, భర్తకు బాగలేకుంటే భార్య వచ్చి వేరే వాళ్ళ కాళ్ళు మొక్కు నుంచి డబ్బిపించుకుని వచ్చి చూపించడానికి ప్రయాసపడుతుంది. మరి ఈ రోజు సినిమాలు చూపిస్తున్నారు, ఈ స్టోరీకి పేరుకు సంబంధంగా ఉన్నది సార్. అసలు ధరణిలో విజయను ధనము నిలవకపోతే ధనము ఎప్పటికి శాశ్వతం పోగలదు. అన్ని పనులు డబ్బుతో జరగవు ఎప్పుడే కాదు. ధరణిలో విజయను ధనము నిలవకపోతే ధనము ఎప్పటికి శాశ్వతం పోగలదు. దారాసతారులు తెరబెట్ట రాలేదు, వృత్తిని వృత్తిని తప్పింపలేదు, బంధుజాలు మిమ్మల్ని బ్రతికించుకోలేదు, బలపరాత్మే పనికిరాదు. ధనమైన సకల బాధ్యములు ఎంత కలిగి ఉన్నను వచ్చి మాత్రం మీద పరచబోడు. వివేకుల భ్రమలను విడిచి ఎన్నో భజన చేసాడు వారికి పరమసుఖము. మానవుడు దేహంకి ఎందుకు ఇచ్చాడు సార్ భగవంతుడు? మనం వచ్చింది సాధక కోసం చేస్తాడు సంసారం. పట్టుకోవాల్సింది ఏంది? భగవంతుని. వదులుకోవాల్సింది అహంకారాన్ని. కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు? అహంకారాన్ని తల మీద పెట్టుకుని జీవిస్తున్నాం. మనలో ఆనందం ఉంది కానీ ఎదుటి వారి కోసం ఎదుటి వారి ఆనందంలో చేపెడుతున్నాడు. అవసరమేముంది సార్? నిన్ను నీవే తెలియరా, నిన్ను నీవే తెలియరా, నీలో ఉన్నది దేవరా, నిన్ను నీవే తెలియరా, నీలో ఉన్నది ఎటువంటి తారతమ్యాలు లేకుండా దైవభక్తితో మంచి నడవడికతో మనం ఉండాలనేటువంటి అంశాన్ని మీ తత్వాల ద్వారా మనం తెలియజేస్తున్నారు. కుంకాలమైన పదవచనం తొలగించుకునేటప్పుడు ఎన్ని పూజలు చేస్తే ఎన్ని పురస్కారాలు చేసే ఆత్మశుద్ధి లేని ఆచారం లేని చిత్తశుద్ధి లేని శ్రీబుద్ధి లేని మహానుభావులు స్వర్ణచనాలకు పనిపిస్తున్నారు అని మనం తెలుసుకోలేక మాయా సంకల్పంలో పడి తెలుసుకోలేక తన తను తెలుసుకోలేదు. తనలో ఆనందం ఉన్నది, తనలో పరంజ్యోతి ఉన్నది, ఎప్పుడు తెలుసుకుంటారు? నిన్ను నువ్వే తెలుసుకోలే ఆనందాన్ని ఎప్పుడు పొందుతుందో. ఈరోజు మానవుడు రకరకాల పలు విధాల పలు సమస్యలతో ఇబ్బంది పడి వేస్తున్నాడు తప్ప ఆ దైవ సంపన్నుడైనటువంటి నిరాకారుడు పరంజ్యోతి పరమాత్మను కనపడలేదని ఎవరు ఏడ్చలేదు. ఎందుకు? ఆలు పిల్లల బంధములలో బందిపోయావురా, శ్రీపతి
శరీర ధర్మాలు కాపాడుకుంటూ ఎవరైతే సంపూర్ణ ఈశ్వరుని శరణాగతిని పొందుతారో భగవంతుడు వాంఛకు తిరుగుతాడు సార్. మనం తిరగాల్సిన అవసరం లేదు. చూడండి, రూపాయి రూపాయి కూడబెడితే ధనవంతుడు అవుతావు, అదే రూపాయిని దానం చేస్తే ధర్మాత్ముడు అవుతావు. ధర్మంతుడు ఎక్కడి వరకు? కాటి వరకు. ధర్మాత్ముడు భగవంతుని పాదాలు చెంత వరకు. కావున గుణాన్ని బట్టి ఏదైనా కాదు. చూడండి, 2000 రూపాయల చొప్పులు బయట వదులుతున్నాం దేవాలయం బయట, 10 రూపాయల టెంకాయ లోపల తీసుకెళ్తున్నాం సార్. గుణాలు బట్టే కదా. కాబట్టి మరి మీరు నాటక రంగంలో ఎన్ని ప్రదర్శనలు వీక్షించారు సార్? నేను ఇప్పుడు ఈ శివరాత్రి వస్తే సార్ నాటక ప్రదర్శనలో వచ్చి 8 ఇయర్స్ అవుతుంది సార్. 8 సంవత్సరాలు మొదటి వచ్చి ఈ తోడు అని నాటక రంగంలో ముదిగుబ్బులో ఉన్నారు మల్లేష్ మాస్టర్, ఆయన దగ్గర ప్రధానంగా స్టేజ్ పై తీసుకున్నారు. ఆయన అక్కడ ఆయన దగ్గర దాదాపు 4 సంవత్సరాల్లో వాళ్ళ దాదాపు 300 ప్రోగ్రామ్స్ చేసుకున్నారు. మళ్ళా 3 ఇయర్స్ వేరే ప్రోగ్రామ్ చేసుకున్నాను నారాయణ అని ముద్దంతల్లి, వాళ్ళ టూర్ లో దాదాపు 3 సంవత్సరాలు అక్కడ కూడా దాదాపు 300 టైం ప్రోగ్రామ్ చేస్తున్నాం. మరి మీరు వృత్తిపరంగా కార్పెంటర్ అయ్యి దీంట్లో రావడానికి కారణం ఏంటి సార్? సంగీతంలో ఆనందం ఏమిటో లేదు సార్. ఏంటో సంగీతంలో ప్రాచీన కాలంలో సంగీతం గురించి మాట్లాడితే జ్యోతి వెలిగేది సార్. అడగదు మహన్మంత్రి సంగీతంలో ఆనందం ఏమిటో ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఏమంటుందంటే మీకు ఏదైనా సైకాలజికల్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే మ్యూజిక్ కిరణి అంటున్నారు. మ్యూజిక్ కిరణి మీకు స్పష్టత సామవేదం 4 వేదాలు వేదం ఎదుర్వేదం సామవేదం అకర్మవేదం సామవేదం అసలు శక్తులు కూడా కొంచెం ఆగి ఊరికి ఊరుంటే ఇంకా రాని తగ్గిట్టు రాకపోయినాయి కొంచెం నిలబడిపోతారు శక్తులు కూడా మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ మరిపించింది. ఇది ఒకటే తప్ప డబ్బు ఆభరణాలు ఇంకా ఇంకొన్ని కూడా మా మరిపోదు మనలో ఉంటే తర్వాత మనం పది ఉంది అనే ఒక విషయాన్ని కూడా మర్చిపోతాం. తన్మయం నిజంగా మనం పౌరంతా కార్యకర్తం చేసి రకరకాల ఆఫీసులో కావచ్చు ఎక్కడైనా కానీ మనం ఏ పని చేసినా కూడా అలసిపోయినటువంటి ఆ శరీరాన్ని బాగా హాయిగా నిద్రించేలాగా చేసేటువంటి సంగీతమేనని ఏం పని చేయదు. లేదు సార్, నాకు భార్యతో కొడుకు చాలా ఇంట్లో ఇదే అందువల్ల ఒడిపెట్టి పెట్టినా నీవు ఏం పని చేయదు. నీకు ఎప్పుడైతే మనస్సు వికల్పం చెందుతుందో అప్పుడు ఒక సన్నది ఒక రాగం పాడు
నీకు వచ్చినప్పుడు ఒక రాజు పాడుకో ఆ వికల్పాన్ని కలిగిస్తున్నాను. సాంప్రవేదం ప్రాణాన్ని ఇచ్చేటువంటిది. నాలుగు వేదాలు కదా నాలుగు వేదంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మనిషికి కూడా ఒక ఆనందాన్ని రోగాన్ని మార్చే రాగదు. నారదుని కూడా నీకు నారదుని కూడా చాలా గర్వపడించింది ఒకరి ఈ కళ. నాకన్నా సంగీత ఎంత విద్యార్థి నారదునికి పడింది. అతడు సంగీత పడి వీళ్ళిద్దరు పోయి కృష్ణుడి దగ్గర పోతే నాకేం తెలుసాయా వల్లవానికి, నాకేం తెలుసు వల్లవానికి, ఏదో వల్లవానికి ఏం తెలుసు మరి అక్కడ నీవు నువ్వైతే నాకు చెప్తావని ఇష్టంగా మా ఇద్దరు తగాద పడింది. సంగీత పనులు ఎవరో చెప్పాలి నాకేం తెలుసు అయితే చేయండి తెలిసినట్టు చెప్పు. దండమాన పర్వతం అన్యడు అక్కడ వస్తే మీ సంపద అతనికి ఏం తెలుస్తుంది ఆ యుద్ధం ఏంటిది కాదు రాక్షసులు సంపేది కాదు అట్లాగే ఉదయం పాస్ట్ ఆది గురువు దగ్గర నేర్చుకునేది కాదు సూర్యుని శిష్యుడు అతడు అతనికి రాందని ఏంటిది అతడు వస్తే అతడు ఎక్కడ మీరెవరు గొప్పతనం చెప్తారు లేదు మీరే పోవాలి వాళ్లే పోయినారు అన్నమాన పర్వతానికి పోతే సుందరుడు కింద కూర్చున్నాయంట నాగుడు ఒక గుండు మీద కూర్చొని హనుమంతుడితో ఏమైనా బాగా సంగీతం వచ్చినట్టు ఒక పాట పాడాడు. వచ్చినాడు గర్వపడాడు నాకు వస్తుంది అన్నాడు. అదే అదే దానికి దాంతీకం కూడా రా దానివల్ల అది నేర్చుకోవాలి మనం ఆ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది అదే. నాది ఎట్లా ఉంది నీ సదారు అతడు గొప్ప అని అతను నేను గొప్ప అని అడ్డు ఏం సమస్య అయితే నీకు ఉండక్రియ రాగం వచ్చున్నా ఉండక్రియ రాగం కాదు నేను పడతాను నీ వాడే కూర్చోవాలి గుండె మీద కూర్చో నేనే పాడతాను అది నేర్చుకున్న పాడు అప్పుడు వీణ తీసుకొని ఆ హనుమంతుడు ఆ ఉండక్రియ రాగం పాడితే ఆ గుండు కలిగి వీటికి దిగబడిపోయినాడు నాకు ఆ సంగీతానికి అంత కఠినమైనటువంటి పాఠం ఆయన దాంట్లో నాకు ఇచ్చే వచ్చి మా గురువు నేర్పించింది అది మీ ఇష్టం బట్టి అంత కలిపెట్టినా నేను సామాన్యులతో నేను ఇంత డోళ్ళు ఉంటారని నేను అనుకోలేదు. నేనే సంగీత పరుడిని భక్తుడిని అనుకోండి నువ్వు కూడా ఎంతటి కాదనుకోండి ఇప్పుడు నీ ఉండ నాకు పూర్తి గర్వకరణం అయింది నాకు పూర్తి పాడేస్తే నేను కడిగిపోయి బయటపడతా అట్లా పూర్తి పాడేస్తే ఆ గుండంతా కరిగిపోయి మామూలుగా కుంభరుడు కూర్చోండి దాదాపు వచ్చి కూర్చోండి. అందుకే అనేది కదా సభ కల్పతలు ఎంతో మంది మహనీయులు ఉంటారు దాంట్లో నేను అనేటువంటి అహంభావం అహం అంటే మహం అనేటువంటిది అది కేవలం మనిషి అన్నిటికీ నాశనం చేస్తుంది. మూలము అహమే అహాన్ని ఎప్పుడు పోగొడతాడో అంతా నాకు గర్వం సర్వనాశనం ఆంజనేయుడు ఆ రాగాన్ని వాడి నాకు భూమిలో గుండు నుంచి కిందిపోయే అంత పరిస్థితి తెచ్చుకున్నాడు అంటే అంత సంగీత పరుడు ఆంజనేయుడు. మరి మీరు ఈ నాటక రంగంలో ముఖ్యంగా బ్రహ్మగారి జీవిత చరిత్రలో బాగా మంచి పేరు తెచ్చుకున్నారు ఎట్లా ఆదరణ ఎట్లుందంటారు సార్? నేను ఎక్కువ నాటకాలు వచ్చి గోరం దగ్గరాలు ఎక్కువ చేశాను తర్వాత సోమనిపల్లి దగ్గరాలు ఎక్కువ చేశాను. నేను చెప్పుకోకూడదు చార్యూర్లో గోరం తర్వాత చార్యూర్ నేను ఆ ఊరికి వెళ్తానంటే ఇంటింటికి పులారం చేస్తాను సార్. చార్యూర్లు చేశాను సోమనిపల్లిలో కాలకుంటలు కళను ఆదరించేటువంటి మహాన్ భావులు ఉన్నారు పద్ధతిగా కళను ప్రదర్శిస్తే అసలు సార్ పద్ధతిగా కళను ప్రదర్శిస్తే మా ఇంట్లో ఉంటే ఆ భావన వాళ్ళ అయస్కాంతాన్ని ఏం లేదు ఇప్పుడు సూర్య శివకుర్తి ఇటువంటి మహాన్ భావాలు అంతా ఉంటారు కదా అతడు ఎంత వాటికి పోతే నాకే ఎవరు మీకోసం వచ్చిండ్రా
అంటారట ఆడైతే శ్రీకుర్తులు అయితే మనకు మనకి ఇక్కడ వస్తే ఆయన తెలిసి గౌరవం మహేశ్వరరావు అంతడే కాదండి భగవంతుడు అంత మహాతల్లి ఆ సంగీతం అనేటువంటిది అతనిలో ఉంది ఇంకా లేదు కానీ అతనిలో ఒక వాచ్యార్థ మంచి ఒక రావణ భావం సహృదయాన్ని చూపిస్తాడు. అవునవును ఆ స్టేజ్ పైన సహృదయాన్ని నాకు ఒక పుల్లచ్చో పుల్లచ్చో ఎవరికి తెలియదు ఆయనకే తెలుసు కదా అందరికీ తెలిసింది ఆయనకి తెలుస్తుందా కానీ అందరిలో కూడా కలిసిపోయే శక్తి ఆయన పదవులు ఇచ్చినానికి దేవునికి అభివందనం చేయడం ఎందుకంటే మహమ్మదీయుల్లో పుట్టి అది నిజమే వాస్తవం మహమ్మదీయుల్లో పుట్టి ఆ గుణాన్ని అతనికి ఇచ్చినాడంటే ఒకటైనటువంటి భావంతో ఆయన కాదా హృదయం అంతే కొంతమంది మతాలతో ఆ మతం ఇట్లా ఈ మతం భాషలు వేరే భావం ఒకటే కదా సార్ మరి మతాలు వేరే మానవత్వం ఒకటే మానవులు వేరే జీవుడు అనేది పరమాత్ముడు ఒకటే కదా ఆయన మాత్రం దేశంలోనే సందేశం దేశాన్ని మనం తట్టుకోలేమా అట్లే మనకు గట్టం రాదా లోపి పెట్టుకోలేమా హ్యాండ్ చూడుకోలేమా మనకు ఆవేశం రాదా చూడుకుంటానే వస్తానే మనం ముస్లిం అయిపోతామా కానీ ఆ గుణం లేదు కానీ మహానుభావుడు తల్లిదండ్రులు కృపే ఉండొచ్చు తల్లిదండ్రులు మంచివాడు సార్ చాలా ఉన్నారా సార్ వాడు కూడా చేయొచ్చు నొక్కల్లా నేను చూసినాము మాకు ఇతను పరిచయం కాకుంటే తల్లిదండ్రికి ఒక ధైర్యం మంచి దాంట్లో పోతా ఉంటాడు నేను పని ఎత్తి పెడతాను సార్ షాప్ లో ఉన్నప్పుడు ఇక్కడ మంచి పని ఎత్తి పెడతానే సక్సెస్ ఆన్లైన్ దగ్గర లేదు ఎక్కడ ఉన్నాడు వస్తే మళ్ళీ గండి పోతానే సిద్ధేగుట్లో దీక్షం గుడి అక్కడ భజన పోయేవాళ్ళు పెట్టే మనం అంటే మా ఎంపి సిద్ధి సాయిబాబా అట్లా ఉండేవాడు అంట వాళ్లకు వాళ్ళ గాను అంటే మహమ్మదీయులకు మహమ్మదీయుడు గాను హిందువులకు హిందువు గాను కనిపించేవాడు అంట మీరు కూడా అట్లాంటి ఇదితోనే ఉన్నారు ప్రజలకు అందరికీ కూడా అలాగా ప్రేక్షకులకు అందరికీ కూడా భగవంతుడు ఏదో ఆయన కాపాడుతా ఉంటాడు మాకు కాపాడుతా ఉంటాడు మరి మీరు జీవరాశుల్లో 24 జీవరాశుల్లో ఉత్కృష్టమై మానవ జన్మలు దుర్లభం సార్ దేహాన్ని ఎందుకు పొందుతున్నాం జీవించడం బ్రతికేది కాదు మృత్యును పొందేది కష్టం బ్రతికేది అదృష్టవంతం కుదిరే సార్ మన తిన్న ఆహారాన్ని జీర్ణమయ్యే వాళ్ళు పడుకుండానే నిద్ర వచ్చేవాళ్ళు అదృష్టవంతులు తిన్న ఆహారం ఎప్పుడు జీర్ణమవుతుంది సమూలంగా దేహంలో ఆరోగ్యంగా ఉండలేక మాత్రమే జీర్ణమవుతుంది లేకుండా ఒకటి తింటే ఒకటి తినలేదు పడుకుంటే ఎప్పుడు నిద్ర వస్తుందంటే మనశ్శాంతి ఎవరైతే కోరుకుంటారో ఈరోజు మానవుడు మోసం చేసి ఆస్తులు పెంచుతున్నాడు కానీ తన ఆయుష్ని పెంచలేడు ఎట్లా చేస్తాడు నీ చేతుల్లో లేదు నీ ప్రవర్తనలో ఉంది చేసుకున్నాను చేసుకున్నాను ఎట్లానే చేసుకున్నాను చేసుకున్నాను మాదేవుడు కాబట్టి మహాదేవుడు చూస్తానే ఉంటాడు కదా సార్ నీవు ధ్యానం చేయి చేయకపో తన ధ్యానం జరుగుతూనే ఉండదు నువ్వు ప్రార్థన చేయి చేయకపో తన ప్రార్థన వస్తూ వెళ్తున్నాను దాని ఓమన ఓమన తారక మంత్రం వచ్చి వెళ్తున్నాను కాబట్టి దేహం దేహం ఏమిటో తయారేస్తా శుక్ల సూర్యత రక్తపు మాంసాద మలమూత్రం దుర్గంధంతో కొడుకుని ఉండే నన్ను శుక్లంతో తయారైన దేహం చూడండి ఇందులో మన ఈశ్వరుడు కూడా ఉన్నాడు ఈశ్వరుడు ఎలా ఉన్నాడు నీటిలో తామర పుష్పం ఉండి నీరంట కంటావు నేనట్టు తామర పుష్పం నీటిలోనే ఉంటుంది మరి నీరు కంటావు నీటిలో తామర పుష్పం నీరంటకుండా ఉంటే ఈ దేహం శుక్ల సోనిత రక్తపు మాంసాదుల మనమూత్రపు దుర్గంధంలో కొడుకుని నిన్నను అవి ఆత్మ కంటే అట్టి ఆత్మ సాక్షాత్కారం కావాలన్నా యోగాభ్యాసం సాధించి రాజయోగ గురువులు చేరి వారి పాదసేవ చేసి యోగానుభవం పొంది పూర్వాది తప్పని పోలుసుకుని జీవప్రాంతి తొలగి మాకు సందర్శనం లభించే కానీ సామాన్యులకు అందరికీ లభ్యం సార్ చాలా సంతోషం సార్ ఈరోజు చాలా విషయాలు సమాజానికి గుర్తులు పరుగులు అన్నటువంటి ఈ బిజీ లైఫ్ లో ఆయన చేస్తున్నటువంటి ప్రయాణంలో ఇది కూడా కొంచెం ఆలోచించేది
కేవలం ధనార్జనే ప్రాధాన్యత కాదు, అనేటువంటి విషయాలు మీరు చెప్పకనే మీ మాటల ద్వారా మాకు అర్థమైంది. మరి చివరిగా విడలి నేను కూడా బ్రహ్మంగారు కూడా నటిస్తాను అక్కడ వచ్చింది అనమాట. తప్పులేమన్నా మీరందరూ కూడా జస్ట్ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి అనుకోకుండా నాకు గుర్తుకొచ్చినటువంటి పాటలనే పాడడానికి ప్రయత్నం చేశాను. తప్పులు మాత్రం వెళ్తుందండి దయచేసి ప్లీజ్. గురువారైతే అంటారు మేము బ్రహ్మంలో అయితే 40 తత్వ విచారణ తనలో కలిగి తనలో భావాన్ని పొంది పాడేవాళ్ళు అది నీలో ఉంది నాయన. అదే అదే కాబట్టి దాన్ని కాపాడుకుంటుంది జీవితం ఎలాగైనా నడవచ్చునా. తల్లిదండ్రులు బాధ్య తన లాప్తులు బావ మరుదులన్నలు మీ మామగా ఇదంతా దగ్గర బంధువులు. తల్లిదండ్రులు బాధ్య తన లాప్తులు బావ మరుదులన్నలు మీ మామగారు ధనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తల్లకి వెంట తరగడా ఎవరి వృద్ధులు వచ్చి ప్రాణం గ్రహించకపోగా మమతతో పోరాడే మనసులేదు బలగమనితో దుఃఖపడడం మంత్రులు కాని ఇంచుకు మోక్షపడంలో లేదు. మన ముందరే కట్టలు కాలని కాల్పోతున్నాం సార్. నీ ఐశ్వర్యము నీ బలము నీ సంపద నీ రాజకీయము నీ పలుకుబడి చూపించండి. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు కోటి మంది డాక్టర్లు వచ్చినప్పుడు ఏం చేసుకోలేదు అన్నమాట దేహం. ఈ దేహం మన చేతుల్లో లేదు కాబట్టి ఈ అవకాశం తీసుకోవచ్చు. మరి మీ గురువు గారు కూడా ఎందుకంటే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా దింపినటువంటి గురువు గారు అని మరి మీరు చెప్తున్నారు మాతిరావు సార్ గారు కూడా మీ గురించి కొన్ని మాటలు మాట్లాడవలసి ఏమంటే మహమ్మదీయుడైన అమ్మకు భట్టగాడు నాకు శివపరిచయుడు.
అంటే నన్ను గురువుగా అనుకుంటూ ఉన్నాడు. ఆయనకే నేనే విద్య దారిపోయలేదు. ఆయన మంచి హృదయం ఉంది, అతనికి మంచి హృదయం ఉంది. అతనిలో ఒకరోజు నేను అతని షాప్ కాల కూర్చుంటే ఆ నరసింహ చిత్రంలో ఒక పద్యాన్ని చెప్పినాడు. తల్లి గర్భం నుండి ధనము తేనేవాడు ఎళ్లిపోయినాడు వెంట రాదు. లక్షాధికారైన లవణ మన్నమే గాని మెరుగు బంగారము మృంగబోడు. విత్త మార్జన చూచి హృదయీగుటే గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దుదకు దొంగల కిత్తురో దొరల కవును. తేనె జుంటీగ లేవా తెలవరులకు భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహర నరసింహ దురతి దూరాని నరసింహ శతంలో పద్యం ఒకటి అన్నాడు. ఇతను ముస్లిం అయి కూడా ఇంత మంచి పద్యాన్ని చెప్పినాడని నాకు కొంచెం అతని మీద ఒకటి భావం వచ్చింది. మంచి హృదయం ఉంది ఇతనికి, మంచి కళాకారుడే అని అప్పుడు నాకు పరిచయం అయినాడు. నీలో మంచి ఇది ఉంది చూసేటేమో మహమ్మదీయులు కూడా మహానీయులు ఉన్నారు వాళ్లకు కూడా ఆయనే కదా బ్రహ్మంగా మహబూబ్లాల్ కర్నూలు మహబూబ్లాల్ గారు ఈ బ్రహ్మంగారి జీవిత చరిత్ర స్టేజ్ నాటకాన్ని చేశారు. ఆయన పాటలు గాని పద్యాలు గాని ఎంత ప్రాచుర్యంలోకి జనాల నోట్లో నా బాగా నానుకున్నాయన అదే అద్వైతాన్ని ఆయన చేసినాడంటే మహనీయుడు ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి మహబూబ్లాల్ గారికి. అట్లా అతనే కనపడినాడు అనుకో. అప్పటి నుంచి నాకు కొంత పరిచయం అయితే ఏదన్నా కొన్ని విషయాలు ఉంటే చెప్తా ఉంటాను ఆయనకు. ఇట్లా కాదు ఇట్లా ఇట్లా అయితే బాగుంటుంది అంతే ఇంతవరకు కానీ ఆయన నన్ను గురువుగా భావించిన దానికి ఆయనకు నేను ఆశీర్వాదాలు ఇలా ధన్యవాదాలు చెప్పకూడదు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఈ కళారంగంలో భరించాలని మన తేనె తెలుగు ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. కళాభిషేకంలో భాగంగా మా జ్ఞాపికగా ఒక చిన్న ఆత్మీయ సన్మానం జ్ఞాపిక. ఇది ఓడిసీ వాస్తవ్యులైనటువంటి వనం వెంకటరెడ్డి గారు ప్రజెంటేషన్ చేసినారు. వారి సహాయ సహకారాల చేత మీ శిష్యునికి మీ ద్వారా అందిస్తే బాగుంటుందని కోరుతున్నాం సార్. ఎందుకంటే ప్రదర్శనలు అయితే చాలా చేసినాం సార్, సన్మానం చేశారు కానీ ఇట్లా మిమ్మల్ని సత్కరించలేదు. అది కానీ మీరు ఒకరే సత్కరించినా అదొక రకం ఉంది. ఇది గురువుగారి చేతుల మీదుగా సత్కరించారు కాబట్టి అది కూడా ఈ రోజుతో జన్మ ధన్యవాదం ఇస్తుంది. అన్నా భగవంతుడు దేహం ఇచ్చాడు సన్మార్గంలో నడుపుకో సాటివారికి మనసు అష్టైశ్వర్యులు అంటే డబ్బు బంగారం కాదు, తల్లిదండ్రులను ప్రేమించడం, కొడుకాడ పిల్లలు ఉంటాడు అమ్మ అనాథస్థానం, బిడ్డకు ప్రసన్నం అంటే మరణం అమ్మ మరణం అంచెలోకి వెళ్లి వచ్చింది, తన శరీరం నుండి రక్తాన్ని పీల్చి పిండి పాలుగా మార్చే శక్తి అమ్మకు ఒకటి ఉన్నాయి. మరి అటువంటి అమ్మని ఈరోజు ఏం చేస్తున్నారు సార్? కాబట్టి తల్లిదండ్రులను గౌరవించి సాటి వారి ఎట్టు వారికి బాధ బ్రహ్మాలను భావించుకుని ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువారికి చూశారు కదా మంచి మట్టిలో మాణిక్యమైనటువంటి అహ్మద్ బాసా సార్ గారితో మన కలాప చేయకండి. మరి మీరందరూ కూడా మన ఛానల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తూ మీకు నేను చేరవేస్తున్నటువంటి ఈ వీడియోలు లైక్ చేస్తే 10 మంది చేరుతాయి. లైక్ ఎక్కువ లైక్లు వస్తే ఆ వీడియో వైరల్ అవుతుందని చెప్పి కొంతమంది చెప్పుకుంటారు. అదే మిమ్మల్ని కూడా అర్థిస్తున్నాను. ప్లీజ్ దయచేసి మన వీడియోలు చూసి లైక్ చేసి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ప్రేక్షక మండలి అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. నమస్కరిస్తూ